నేను ఓటు వేయను అసలు అయినా మనం అంత కష్టపడి ఓటు వేసినా వాళ్ళు మనకి ఏమిస్తున్నారా నన్ను అడిగావు సరే మీ పిల్లలు హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్నారు కదా ఈసారి ఓటు వేయడానికి వస్తున్నారా ఓటు వేయించడమా ఇంకేమన్నానా వాళ్ళకేం కర్మరా రోజుకి 100,000 రూపాయలు వస్తున్నాయి వాళ్ళు వస్తానన్నా సరే నేను వద్దంటాను ఎవర్రా దాని నుంచి మనం మాట్లాడుకుని మాట్లాడి వింటున్నారు నా పేరు కామాక్షి బాబాయ్ నా పేరు దేవి బాబాయ్ గారి నా పేరు దేవి మీరు మాట్లాడుకుంటున్న మాటలన్నీ వింటున్నా మేము ముగ్గురము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మండపం గ్రామంలో 9వ తరగతి చదువుతున్నాం ఓటు విలువ తెలియక మీరు అలా మాట్లాడుతున్నారు మా స్కూల్లో 25వ తారీఖున ఓటర్ల దినోత్సవం గురించి ఇలా అన్నారు మా ఉపాధ్యాయులు నోటుకు ఓటు వేయకూడదు బహుమతికి ఓటు వేయకూడదు కులమతాలు చూసి ఓటు వేయకూడదు పని ఉందని జీతం పోతుందని ఓటు వేయకుండా మాత్రం ఉండకూడదు మీ పిల్లలు బంగారు భవిష్యత్తు మారాలంటే మీరు ఓటు వేయాలి ఓటు వేయని వాడు బ్రతుకున్న శవంతో సమానం కాబట్టి ఓటు విలువ తెలుసుకుని ప్రతి ఒక్కరూ ఓటు వేయండి బాబా చెప్పారమ్మా మాకు ఓటు విలువ ఏంటో తెలిసి వచ్చిందమ్మా ఇటువంటి ఆకర్షణలకు లొంగకుండా మంచి నాయకుడిని ఎన్నుకుంటామమ్మా నేను 10 మందితో వేయిస్తానమ్మా ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తాం మేము ఓటు వేస్తాం ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తాం ఓటు విలువ తెలుసుకో తలదారాలను మార్చుకో